ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుపోయినట్లయితే అంటే రెడ్ కలర్ బటన్ మీ క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు హే ఎలా ఉన్నారు గాయస్ వాళ్ళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే పిక్సల్ ల్యాబ్ అనే అప్లికేషన్ యూజ్ చేసి మన మొబైల్ ఫోన్లో యూట్యూబ్ సంబంధించిన తంబాల్స్ అనేవి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అన్నది ఇవాళ వీడియో అనమాట ప్లస్ మీరు అయితే డిస్ప్లే మీద ఫోటో చూస్తున్నారు కదా సో ఇలాంటి మీ మొబైల్ ఫోన్లో ఎడిట్ చేయడం ఎలా సో మొబైల్ చేయడం ఎలా సో సింపుల్ అనమాట సో ఈ విధంగా చూస్తున్నారు కదా గాయస్ మీరైతే సో ఇటు సైడ్ ఒక ఫోటో కానీ లేదంటే ఏదైనా సరే ఒక లోగో కానీ ఏదైనా రిలేటెడ్గా టాపిక్ సంబంధించిన పిక్చర్ అనేది మనం పెట్టుకొని దానికి కావాల్సిన విధంగా మనం టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చుకొని సో అందంగా బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మొత్తం కలర్స్ గ్రేడింగ్ మొత్తం అన్ని ఈజీగా తీజీగా చేయవచ్చు అనమాట ప్లస్ ఇవన్నీ చేయాలంటే మీకు ఏం లేదు జస్ట్ ఈ వీడియోని మీరు ఎన్ని వరకు చూడాలి నేను చెప్పిన స్టెప్స్ అన్ని మీరు ఫాలో అయితే మాత్రం కంపల్సరీగా మీరైతే ఇలాంటి తంబైల్స్ అని మొబైల్ ఫోన్లో ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ తంబాల్ సిరీస్ అనేది నేను ఎలా అని చెప్పి నన్ను చాలా అయితే అడుగుతున్నారు సో ఐ మీన్ నా యొక్క మెయిన్ ఛానల్ అయితే చాలా మంది అడుగుతున్నారు సో దాని గురించి అయితే ఎడిటింగ్ ఛానల్ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో తంబిల్ మీద ఇది కాదు ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి అన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలని మేము సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ పక్కన వచ్చిన బెల్లైక్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే టాపిక్లో అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే మొబైల్ ఫోన్లో పిక్సెల్ ఎవెవెన్ అప్లికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది పిక్సెల్ లెవెన్ అప్లికేషన్ యొక్క లింక్ అయితే లో ప్రొవైడ్ చేస్తాను మనకి యాప్ ల్యాబ్లో చూసుకున్నట్లయితే మోడ్ పిక్సెల్ ల్యాబ్ అయితే ఒకటి ఉంటుంది దాని గురించి నేను వీడియో చేస్తున్నాను ఒకవేళ ఎవరికైనా సరే మోడ్ యాప్ ల్యాబ్ వాడాలనుకుంటే మాత్రం లో లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడికి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు నేను ప్లే స్టోర్ నుంచి డౌడ్ చేసుకున్న యాప్ నే వాడుకుంటాను అనుకుంటే మాత్రం వాడుకుంటా అంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ కూడా సో అక్కడికి మీరు మీకు నచ్చిన పిక్సెల్ ల్యాబ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ క్లియర్ ప్లస్ ఇంకా దీనికి తంబాయిలు చేయడానికి మనకి కొన్ని ఫాన్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది తెలుగు ఫాల్స్ని పిక్సల్ ల్యాబ్లో ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో చేస్తాను అండ్ రైట్ నెక్స్ట్ ఇంకా ఇంగ్లీష్ ఫాల్స్ని పిక్సల్ ల్యాబ్లోకి ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్పి అయితే నేను ఇంకొక వీడియో కూడా అయితే చేస్తాను సో ప్రెజెంట్ అయితే మనం తొంభై రేటింగ్ ఒకటి చూద్దాం సో మిగిలివన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు సో గాస్ మనం పిక్సల్ యాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను అయితే మూడేపీకే యూజ్ చేస్తాను కాబట్టి మీకైతే ఈ రకమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మీకు అయితే బ్లూ కలర్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది మీరు కూడా నేను చెప్పిన మూడేపీకి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ రకమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఐ మీన్ ఈ యొక్క కలర్ అనేది లైట్ అనేది సో రావడం అనేది జరుగుతుంది సో గ్యాస్ ఇంకా మనకి ఇది తమ్మాలి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే పిక్సల్ ల్యాబ్ అనేది ఎలా యూజ్ చేయాలి అసలు పిక్సల్ లాబ్లో టూల్స్ ఏముంటాయి ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవడం గురించే నేను ఒక వీడియో చేశాను సో మన ప్రీవియస్ లాస్ట్ వీడియో అనమాట అదైతే సో పిక్సల్ ల్యాబ్ను ఉపయోగించడం ఎలా అని చెప్పి అయితే ఒక వీడియో చేస్తే ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే మాత్రం విత్ ఇన్ టూ మినిట్స్లో మీరైతే మీ యొక్క తంబాయిని అయితే ఎడిట్ అయితే చేయగలుగుతారు సో గ్యాస్ ఇంకా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ సంబంధించిన బేసిక్స్ అయితే చెప్తాను జస్ట్ ఇందులో అయితే మీరు ఏదైనా సరే ఒక ఇమేజ్ తీసుకోవాలంటే ప్లస్ టెన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అంటే ఉంది కదా ద్వారా దీని ద్వారా మనం ఇమేజ్ అయితే తీసుకోవచ్చు అంటే ఏదైనా సరే ఒక లేరీ యాడ్ చేసిన తర్వాత అది ఒకవేళ వద్దు అనుకుంటే మాత్రం ఈమె క్లిక్ చేసి ఈ విధంగా స్టాప్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడి క్లిక్ చేసి మనం అయితే డిలీట్ అయితే చేసుకోవచ్చు సో అదే విధంగా ఏదైనా సరే మన బ్యాక్గ్రౌండ్ ఫోటో తీసుకోవాలంటే యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసి మనమైతే ఇమేజ్ అయితే తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేసి మనం అయితే సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏ యాడ్ టెక్స్ట్ క్లిక్ చేసి మనం విధంగా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు సో ఈ బేసిక్స్ ఇంకా ఆ వీడియో చూస్తే మాత్రమే క్లియర్గా అయితే అర్థమైపోతుంది సో గ్యాస్ మనం ఈ విధంగా వచ్చింది కదా సో ఇంకా మనం ఏం చేద్దాం అంటే ప్రజెంట్ అయితే దీన్ని అయితే సేవ్ చేసేద్దాం ఒకసారి సో ఈ విధంగా ఒక నేమ్ ఇచ్చి ఫర్ సపోజ్ సో సేవ్ చేద్దాం సో మొత్తం ఎక్సిప్ చేసుకుని స్టార్టింగ్ పిక్సెల్లా మీకు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్లోకి వచ్చి ఈ మెసేజ్లోకి వచ్చి ఇక్కడ ఈ ట్యూబ్ తంబైల్ అని ఉంటుంది కదా ఈ ఆప్షన్ మేము సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఒక టెక్స్ట్ వస్తుంది కదా దీన్ని మీరు ఉంచవచ్చు తీయవచ్చు సో దీన్ని పక్కకు ఇలాగేయండి ప్లస్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేయండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా మన ఛానల్ అయితే వీడియో అయితే వస్తుంది కాబట్టి ప్లస్ మీరు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి తీసుకున్న తర్వాత బ్యాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత సిక్స్టీన్ టు నైన్ రిజల్యూషన్ ఒకవేళ ఎక్కువ ఉంటే మాత్రం సిక్స్టీన్స్టు నైన్ రిజల్యూషన్ తీసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ విధంగా క్లిక్ చేస్తే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది రావడం జరిగింది సో ఇది ఓన్ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చిన విధంగా నేను అయితే కస్టమైజ్ అయితే చేసుకున్నాను మీకు ఈ విధంగా ఉంటుంది కదా ఇప్పుడు మీరు తంబాయిలో మీ ఫోటో పెడదాం అనుకుంటున్నారు అనుకోవచ్చు ఇక్కడ ప్లస్ వన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ నేను తీసుకున్న ఫోటో అనేది ఒక ఫోల్డర్ అనేది రావడం జరిగింది ఆ ఫోల్డర్లో వచ్చిన ఫోటో అనేది తీసుకువచ్చి ఇక్కడ నేను సెటప్ అయితే చేస్తానమాట సో మీరు కూడా ఏం లేదు సింపుల్ ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ విధంగా వస్తున్న ఫోటో ఒకవేళ మీకు నుంచి అయినా వద్దనుకుంటే ఇలా క్రాఫ్ చేసుకోవచ్చు లేదంటే టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫోటో అనేది క్రాఫ్ అయిపోయి ఐ మీన్ మనకి ఎంత కావాలంటే ఫోటో అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫోటో తీసుకున్న తర్వాత ఈ విధంగా టెక్స్ట్ ఉంటుంది సో ఆల్మోస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ తీసేసుకున్నాం అండ్ రైట్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మనకు కావాల్సిన ఫోటో తీసేసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత మనకి మిగిలి ఉన్నది ఇంకా టెక్స్ట్ ఒకటి అనమాట సో ఫ్రెండ్స్ ఈ టెక్స్ట్ తీసుకోవాలనుకుంటే మనమేం చేయాలి ఇప్పుడు సో విధంగా ఉంది కదా దీన్ని డబల్ క్లిక్ చేస్తే మనకి విధంగా ఓపెన్ అవుతుంది డిఫాల్ట్ అని ఆప్షన్ తీసేసి మనం ఫర్ సపోజ్ సో తెలుగు గూగుల్ ఇండిక్ అని కీబోర్డ్ వాడితే మీరు తెలుగులో టైప్ చేయగలరు ఇలాంటి సో ఇలాంటి అని టైప్ చేసాం కదండి ఇక్కడైతే సో మీరు అయితే అబ్జర్వ్ చేసి అయితే చూడవచ్చు ఇలాంటి అని టైప్ చేసి ఇక్కడ ఓకే చేస్తాను సో నెక్స్ట్ ఏం చేస్తారంటే రైట్ నెక్స్ట్ ఇక్కడ ఇలా ఇంకొచ్చి ఇక్కడ కాపీ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇంకొక టెక్స్ట్ రావడం జరుగుతుంది సో దీనిపై డబుల్ టైప్ క్లిక్ చేసి మొత్తం దీన్ని రిమూవ్ చేసి తంబైల్ అని పెడతాను అంటే మనం ప్రీవియస్కి మీరు స్టార్టింగ్లో చూపించాం కదా అలాంటి తంబైల్ సేమ్ యాడ్ మీకు క్లిక్ చేసి చూపిస్తాను సో మీరు కూడా అలా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మొబైల్లో అని యాడ్ చేశాను మీకు డౌట్గా ఉన్నట్లయితే ഇമേജ് ചൂപ്പ അല്ല മൊബൈൽ ചെയ്യട്ട ഫ്രണ്ട്സ് വിധം വച്ചാൽ ഇടം ഫ്രണ്ട്സ് ഇനി സോ ഇല്ല ഇച്ചിരുന്ന തന്നെ ചാലാമന് ഈ വിധങ്ങന സേവ് ചെയ്ത് സോ ഈ വിധം സേവ് ചെയ്യും മന అట్రాక్టివ్గా ఉండదు నెక్స్ట్ కలర్ కూడా సో కలర్ కూడా బాగోవు ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారండి ఏ టెస్ట్ అంటే ఫాంట్ స్టైల్ మార్చదాం అనుకుంటున్నారు టెస్ట్ మాకు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా స్క్రోల్ చేసుకుంటే ఫాంట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకి నేను చెప్పిన మోడీకి డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం మీకు డిఫరెంట్ స్టైల్స్ ఫాన్ స్టైల్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా మై ఫాన్స్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే రామభద్ర అని సెట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ రామభద్రం సెట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇది మీరు ఉత్తిని సెట్ చేస్తే రాదు జస్ట్ మీరు ఫోన్స్ని యాడ్ చేసుకోవాలని నేను చెప్పాను కదా వీడియో చేస్తారని ఆ వీడియో మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజుని ఈ విధంగా పెద్ద చేసుకోవచ్చు చిన్న చేసుకోవచ్చు సో ఇలా సెట్ చేసుకోండి నెక్స్ట్ తంబాయి అనేది ఒక ఫాంట్ నాకు నచ్చలేదు అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మోడ్ సంబంధించిన ఐ మీన్ నేను ఒక ఫాంట్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను మీకు నచ్చిన ఫాంట్ మీరు ఇక్కడ ఈ విధంగా తీసుకోవచ్చు తంబాయిల్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను సో ఇక్కడ మొబైల్లో అని చెప్పి ఉంది కదా ఇవన్నీ కూడా నేను ఏం చేస్తాను అంటే రామభద్ర అనే టెక్స్ట్ని అయితే నేను ఇచ్చేయడం జరుగుతుంది సో చూస్తాను కదా గాస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత నాకు తగ్గ సైజుని అయితే కస్టమైజ్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మెయిన్లీ నన్ను అడిగేది ఏంటంటే అన్న తమ్మాల్స్ ఎలా చేస్తున్నావు మొబైల్లో అని చెప్పి నన్ను ఎక్కువ అడుగు ఇది ఇది అనమాట మ్యాటర్ సో నేను ఈ విధంగా కస్టమైజ్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ విధంగా చూసాయి కదా నేను ఈ విధంగా చేశాను సో చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో నాకు ఏది పెద్ద అయింది తెచ్చింది అని చెప్పి సైజ్ ఆప్షన్కి వచ్చి ఒక లెక్క ప్రకారంగా ఇస్తానన్నమాట సో అన్నీ ఈక్వల్గా ఉండే టైప్ ఆఫ్ ఫ్యూలో అయితే మనకి సో ఇలాంటి అన్న ఆప్షన్ కొంచెం పెద్దగా అయినట్టు ఉంది సో దీనికి కొంచెం చిన్న చేసే క్లారిటీగా నేనైతే అడ్జస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా తంబాయి అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఏదో నాయిస్ కింద అయితే ఉంది సో దీని అయితే నేను కొంచెం రొట్టేట్ అయితే చేస్తాను ఓకే క్లియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనికి కలర్ ఇవ్వాలి తంబాయిల్ అన్నదానికి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కలర్ ఆప్షన్కి వస్తే ఇక్కడ కలర్స్ అని చెప్పి మనకి రకరకాల ఆప్షన్స్ అనేది ఇక్కడ ఐ మీన్ కలర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఒకవేళ ఇవి నచ్చపోతే గ్రేడియంట్ కలర్ అని చెప్పి మనం మనకి నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఒక కలర్ని అయితే తీసుకుని ఈ విధంగా చూస్తాం కదా ఈ విధంగా కలర్స్ సెట్ చేసుకున్నాం ఎంత అట్రాక్టివ్గా కలర్ మీకు కూడా రావాలంటే ఇక్కడ కలర్స్ అని ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్ అని వస్తుంది కదా ప్లస్ సెవెన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ విధంగా ప్లస్ సెవెన్ మీరు క్లిక్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది నార్మల్గా ఉంటుంది మీకు అయితే చూపిస్తాను చూడండి ఒకసారి అయితే గ్యాస్ మీకు ఇది నార్మల్గా ఈ విధంగా ఉంటుంది సో ఈ కలర్ మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ కలర్ లెఫ్ట్ సైడ్ కలర్ తీసుకుని తీసుకున్న తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారండి ఈ సైజ్ అనేది కొంచెం చిన్న చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చిన్నది చేసుకుంటే మీకు యాజ్ ఈజీగా నేను చూపించిన స్టైల్లో అయితే మీకు రావడం జరుగుతుంది సో ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకటి ఒకటి ఆప్షన్ క్లిక్ చేసుకుని మాకు నచ్చిన కలర్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇంటే ఇంత సింపుల్గా మీరు తమ్ముల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ సేవ్ యాజ్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అల్ట్రా ఆప్షన్ పెట్టుకుంటే క్వాలిటీ కొంచెం ఎక్కువ వస్తుంది సేవ్ యాజ్ సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఇంత ఈజీగా మనకి మన మొబైల్ ఫోన్లో తంబాల్స్ అనేది అయితే ఎడిట్ చేసుకోవచ్చు సో ఇదైతే గేమింగ్ కోసం ఎలా ఎడిట్ చేసుకోవాలి నెక్స్ట్ టెక్ గురించి ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రయోజక వీడియోస్ అయితే వస్తాయి ఎడిటింగ్స్ సంబంధించిన కేటగిరీస్ కాబట్టి సో ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ డిజైన్స్ కూడా మీకైతే త్వరలోనే వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అనే మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అది తీసుకొస్తూ ఉంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్ కలుద్దాం